స్టాక్ మార్కెట్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, 2 లక్షలు ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఈజీ, 3 లక్షలు 4 లక్షలు ఇలా పెద్ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం కొంచెం ఈజీ. ఎందుకంటే మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటాం, వాటిలో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాం, మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కానీ స్టాక్ మార్కెట్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. ఎస్ సీరియస్లీ చెప్తున్నాను, ఆ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎందుకు ఆ 10,000 ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు అంత కష్టపడాలి అంటే, సి ఆ 10,000ని ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు డ్యామ్ ష్యూర్ బిగినర్స్ అయి ఉంటారు. ఎవరైతే స్టాక్ మార్కెట్కి కొత్తగా వస్తున్నారో వాళ్ళే ఒక 5,000 కానీ 10,000 కానీ తీసుకొస్తారు. అండ్ వాళ్ళు వాళ్ళ లక్ని కానీ వాళ్ళ హార్డ్ వర్క్ని కానీ సంథింగ్ స్టాక్ మార్కెట్లో మనం ఉండగలమా ఉండలేమా అన్న క్వశ్చన్ తోటి వస్తారు ఆ 10,000ని తీసుకొని. అండ్ అలా తీసుకొచ్చిన వాళ్ళకి ఉంటామా ఊడతామా అనే విషయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ 10,000 స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవుతాయా అవ్వవా అన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఆ 10,000 కానీ వాళ్ళు 15,000 చేయగలిగారు అనుకోండి, స్టాక్ మార్కెట్లో వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చిన మనీ ఆ 10,000 కానీ 5,000 కానీ అందులో లాసెస్ ఫేస్ చేశారు అనుకోండి, ఇంకా వాళ్ళు స్టాక్ మార్కెట్ జోలికే రారు. సో ఫస్ట్ మనీ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే స్టాక్ మార్కెట్కి తీసుకొస్తామో దాన్ని సస్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్కి కానీ ట్రేడర్స్కి కానీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీరు తెచ్చిన ఫస్ట్ మనీ 10,000 అవ్వచ్చు లేదా 15,000 అవ్వచ్చు, అరౌండ్ ఈ రేంజ్లో ఉన్న మనీని స్టాక్ మార్కెట్లో మనం ఎలా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ప్రాఫిట్స్ ఎలా తీసుకురావాలి అన్న విషయం గురించి మాట్లాడదాం. అండ్ ఈ వీడియోలో మీకు ROCE, ROE, ఎర్నింగ్స్ ఈల్డ్, ఎర్నింగ్స్ పర్ షేర్, ఫేస్ వాల్యూ ఇలాంటివి పెద్ద పెద్ద ఏమి చెప్పను. వీడియోని చాలా సింపుల్గా ఉంచుతాను, జనరల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ వీడియోని క్లిక్ చేశారు అంటే ఐదర్ మీరు నా సబ్స్క్రైబర్ అయినా అయి ఉండాలి, లేదా మీరు 10,000 ఇన్వెస్ట్ చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ అయినా అయి ఉండాలి. సో ఈ రెండిట్లో ఎవరైనా కూడా నో ప్రాబ్లం, మీకు కొంచెం స్టాక్స్ గురించి తెలిసే ఉంటుంది, అట్లీస్ట్ మీ ఫోన్లో మనీ కంట్రోల్ యాప్ అయినా ఉండుంటుంది. సో ఫస్ట్ నేను మీకు నా స్టోరీ చెప్తాను, నా స్టోరీ వినండి. నా స్టోరీ అనగానే వీడియోని స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది, వినండి. విన్న తర్వాత మీకు చిన్న క్లారిటీ వస్తుంది, అంటే నేనేం మిస్టేక్స్ చేశాను అవి మీరు చేయకూడదు అన్న విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఫస్ట్ నేను స్టాక్ మార్కెట్లోకి 4,000 రూపీస్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఆ 4,000 కూడా నా డిమాట్ అకౌంట్లో కాదు, మా ఫ్రెండ్ డిమాట్ అకౌంట్లో అయితే వేశాను. అండ్ వేసిన వెంటనే నేను మొత్తం ఆ 4,000 ఇన్వెస్ట్ చేసేసాను. ఆ రోజే మా ఫ్రెండ్ డిమాట్ అకౌంట్లో వేశాను, ఆ రోజే మొత్తం ఇన్వెస్ట్ చేశాను. అరౌండ్ 3,200 దాకా ఇన్వెస్ట్ చేసేసాను అన్ని స్టాక్స్లో. అండ్ నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాను అంటే నెఫ్టీ అనేది పచ్చగా ఉంది, అంటే నెఫ్టీ ఒక 1-2% అప్సైడ్ మూమెంట్ ఇచ్చిన టైం అది. అండ్ ఆ టైంలో ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఇన్వెస్ట్ చేసిన ఒక 2-3 or 4 days or 5 days అనుకుంటా, మాక్సిమం అంత ఐడియా లేదు, సరే ఒక 1 వీక్ వేసుకోండి. నేను ఇన్వెస్ట్ చేసిన 1 వీక్ తర్వాత నేను ఏవైతే షేర్స్లో ఇన్వెస్ట్ చేశానో అవన్నీ రెడ్గా, అంటే నా P&L అనేది రెడ్గా మారిపోయింది, అంటే లాసెస్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. నెఫ్టీ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే ఒక 2-3% కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని నెక్స్ట్ డే కూడా కరెక్ట్ అయింది. అండ్ ఆ కరెక్షన్కి నా స్టాక్స్ అనేవి తట్టుకోలేకపోయాయి, అండ్ ఆ స్టాక్స్ లాసెస్ చూసి నేను తట్టుకోలేకపోయాను. దాని తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశానో ఆ స్టాక్స్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఏంటి ఈ స్టాక్, ఏంటి ఇది ఎందుకు పడుతుంది, అంటే నాకు బేసిక్ ఐడియా అయితే ఉంది నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు, కానీ అంత డీటెయిల్డ్ ఐడియా అయితే లేదు. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు, అసలు ఏంటి ఈ కంపెనీ, ఏంటి దీని బిజినెస్ మోడల్, ఏంటి నాకు సీరియస్లీ అసలు ఇంత కూడా అర్థమయ్యేది కాదు, చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. అండ్ దాని తర్వాత నా స్టాక్స్ అన్ని డౌన్ సైడ్ వెళ్తూనే ఉన్నాయి, నేనేం చేయలేకపోయాను. అండ్ మనీ తీసుకొచ్చి యావరేజ్ చేద్దామా అంటే నాకు ఆ షేర్స్ యొక్క బిజినెస్ మోడలే సరిగ్గా ఐడియా లేదు. యావరేజ్ చేసిన తర్వాత కూడా ఇంకా లాసెస్ ఫేస్ చేస్తే టూ రిస్కీ కదా, అందుకే నేను వాటిని అలానే వదిలేశాను. అలా వదిలేసిన తర్వాత, అంటే నేను డైలీ P&L చెక్ చేస్తూ ఉండేవాడిని, 1 మంత్ తర్వాత, 1 మంత్ ఆర్ 25 డేస్ ఆర్ 20 డేస్ అన్ని రోజుల తర్వాత నా P&L అనేది గ్రీన్లోకి వచ్చింది. దాని తర్వాత నేనేం చేశాను తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్పండి. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నెఫ్టీ మంచిగా పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను. సో నెఫ్టీ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదే, మనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే క్రాష్కి గురవుతుందో అప్పుడు స్టాక్స్ అనేవి చాలా పడతాయి. నెఫ్టీ పెరిగేటప్పుడు మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు పెరుగుద్ది, అండ్ పడేటప్పుడు డైరెక్ట్ లిఫ్ట్లో ఉంచి పడుద్ది. అంటే పెరిగేటప్పుడు మెట్లని యూజ్ చేస్తుంది, పడేటప్పుడు లిఫ్ట్ని యూజ్ చేస్తుంది. సో మనం 10,000 ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అది స్మాల్ అమౌంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో నెఫ్టీ ఎప్పుడైతే లిఫ్ట్ని యూజ్ చేసి కిందికి వస్తుందో, ఎప్పుడైతే 1-2% క్రాష్ అవుతుందో, అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి, ఆ రోజే మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటి, ఏది పడితే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం. అంటే కొంచెం నాలెడ్జ్ ఉందని తెలిసి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ పిక్ చేసుకోవడం, అంటే వర్స్ట్ స్టాక్ సెలెక్షన్. అంటే మనం 10,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టాక్ సెలెక్షన్ అనేది సరిగ్గా ఉండాలి.
సీ లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టాక్ సెలెక్షన్ వేరేలా ఉంటుంది, షార్ట్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టాక్ సెలెక్షన్ వేరేలా ఉంటుంది, మల్టీ బేగర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న. సో వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ 10,000 రూపీస్ బిగినర్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ స్టాక్ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే అన్ని అండర్ రేటెడ్ స్టాక్స్ ని పిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే అండర్ రేటెడ్ స్టాక్స్ అంటే ఏంటి, అసలు వాటిని ఎలా పిక్ చేసుకోవాలి అని. సి ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఏదైతే స్టాక్ దాంట్లో ఫండమెంటల్ గా ఏం చేంజ్ లేదు, మేనేజ్మెంట్ ఏం చేంజ్ లేదు, రేషియోస్ కూడా ఏం చేంజ్ లేవు, కానీ స్టాక్ ప్రైస్ లో డౌన్ సైడ్ మూమెంట్ వస్తుంది. ఎందువల్ల వస్తుంది? సంథింగ్ ఏదో న్యూస్ వల్ల వస్తుంది. సో ఆ కంపెనీలో ఇది జరిగింది అది జరిగింది సంథింగ్ వాట్ న్యూస్ వల్ల వస్తుంది, కానీ ఆ కంపెనీలో ఏం చేంజెస్ లేవు. మేనేజ్మెంట్ చేంజ్ అవ్వలేదు, ఫైనాన్షియల్స్ చేంజ్ అవ్వలేదు, బిజినెస్ మోడల్ చేంజ్ అవ్వలేదు, ఏమి చేంజ్ అవ్వలేదు. ఏదో న్యూస్ వల్ల, గవర్నమెంట్ ఇచ్చిన న్యూస్ వల్లనో కంపెనీ అనేది కొంచెం స్టాక్ ప్రైస్ లో డౌన్ సైడ్ మూమెంట్ అయితే వచ్చింది. అండ్ అలాంటి టైంలోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సింపుల్ గా చెప్పాలి అంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకటి డౌన్ సైడ్ కి ఒకటి అప్ సైడ్ కి. సీ డౌన్ సైడ్ కి వచ్చేసి ఐటీసీ. ఐటీసీలో లాక్డౌన్స్ వల్ల హోటల్స్ ఎఫెక్ట్ అయ్యాయి అండ్ సిగరెట్స్ గురించి సంథింగ్ ఏదో న్యూసెస్ వస్తే ఐటీసీ అనేది కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఐటీసీలో మేనేజ్మెంట్ ఏం చేంజ్ లేదు, ఫైనాన్షియల్స్ ఏం చేంజ్ లేదు, స్టాక్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, కానీ ప్రైస్లో డౌన్ సైడ్ అయితే మూమెంట్ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. సో అప్పుడు మీరు అది డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అప్ సైడ్ మూమెంట్లో చూసుకున్నట్టయితే రిలయన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1500-1400 ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చాలా రూమర్స్ వచ్చాయి, చాలా న్యూసెస్ వచ్చాయి, అవన్నీ పాజిటివ్ న్యూస్. సో అలాంటి న్యూసెస్ వచ్చినప్పుడు దాన్ని మనం కొనాలి. కొన్న తర్వాత ఆ న్యూస్కి ఖచ్చితంగా స్టాక్ అనేది రియాక్ట్ అవుతుంది, పాజిటివ్ సైడ్ అయితే మూమెంట్ ఇస్తుంది. ఆ పాజిటివ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది మనం క్యాష్ చేసుకోవాలి. సో ఇలా డౌన్ సైడ్ కి అప్ సైడ్ కి మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి. మాక్సిమం మీరు డౌన్ సైడ్ వెళ్లే స్టాక్స్ నే కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా న్యూస్ వల్ల అప్ సైడ్ మూమెంట్ ఇచ్చిన స్టాక్స్ కొన్ని రోజులు అప్ సైడ్ మూమెంట్ ఇస్తే గానీ ఖచ్చితంగా అవి మళ్ళీ ఆ ప్రైస్ కే రీచ్ అయిపోతాయి, ఏవైతే పాత ప్రైస్ ఉందో. సో డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చిన స్టాక్స్ అయితే మీకు ఆపర్చునిటీ వస్తుంది. సో అలా అండర్ రేటెడ్ స్టాక్స్ ని న్యూస్ వల్ల ఏవైతే ఎఫెక్ట్ అయి ఉంటాయో వాటిని పిక్ చేసుకుని మీరు మంచి ప్రైస్ లో ఎంట్రీ అనేది ఇవ్వచ్చు. అండ్ నేను చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే స్టాక్ యొక్క బిజినెస్ మోడల్ అర్థం చేసుకోలేకపోవడం. సి మనం ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవాలి అంటే ఆ స్టాక్ యొక్క బిజినెస్ మోడల్ అనేది చాలా సింపుల్ గా ఉండాలి, అంటే మనకి అర్థమైపోవాలి. మనం దాని గురించి ఎంట్రీ చదివేటప్పుడు కానీ, దాని గురించి యూట్యూబ్ లో చూసేటప్పుడు కానీ సింపుల్ గా అర్థమైపోవాలి. కాంప్లికేటెడ్ టర్మ్స్ అనేవి రాకూడదు మనం ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే. సి సింపుల్ గా ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు పెడిలైట్ స్టాక్ ఉంది, అది ఏం చేస్తుంది? ఫెవికాల్ ని తయారు చేస్తుంది. దాని బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు బర్గర్ కింగ్ ఉంది, బర్గర్ కింగ్ బిజినెస్ మోడల్ ఏముంటుంది? అందరికి బర్గర్స్ సెల్ చేస్తుంది, మంచి మంచి ప్రైజెస్ ఆఫర్ ఇస్తుంది, అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. అండ్ దాని సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు దాని బిజినెస్ మోడల్ అనేది. ఇప్పుడు డీమార్ట్ షేర్ చూడండి, డీమార్ట్ షేర్ సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు దాని బిజినెస్ మోడల్. మీరు డీమార్ట్ అనేది అందరికి హోల్సేల్ గా అమ్ముతుంది ప్రోడక్ట్స్ అనేవి. సో అది అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు రైమండ్ ఉంది, రైమండ్ గురించి చెప్పండి, మీరే చెప్తారు. అది క్లోత్స్ ని క్రియేట్ చేస్తుంది, క్లోత్స్ ని స్టిచ్ చేస్తుంది, సెల్ చేస్తుంది. సో ఇలా సింపుల్ గా ఉండే బిజినెస్ మోడల్, ఏవైతే సింపుల్ గా స్టాక్స్ ఉంటాయో ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు ఎల్టీ ఫుడ్స్ ఉంది, ఎల్టీ ఫుడ్స్ అంటే ఏంటి? మీకు గుర్తొచ్చేది ఏంటి? రైస్. సో ఇలా సింపుల్ గా ఉండేవి అర్థం చేసుకుంటే వాటిని ట్రాక్ చేయడం సింపుల్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది సింపుల్ అవుతుంది. అండ్ నేను చేసిన ఫోర్త్ మిస్టేక్ ఏంటి అంటే స్టాక్ ని కొనే ముందు రీసెర్చ్ చేయలేదు, కొన్న తర్వాత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చాలా మంది ఇదే చేస్తారు, ఫస్ట్ స్టాక్ ని కొంటారు, అది పడేటప్పుడు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తారు అది ఎందుకు పడుతుంది అని. అది పడేటప్పుడు మనం రీసెర్చ్ చేస్తే దానివల్ల ఎటువంటి అడ్వాంటేజ్ లేదు. సో స్టాక్ ని కొనే ముందు రీసెర్చ్ చేయండి, కంప్లీట్ రీసెర్చ్ చేయండి. ఆ రీసెర్చ్ లో ఏమేమి ఉండాలి? బిజినెస్ మోడల్ అనేది సింపుల్ గా ఉండాలి, మనకు అర్థమయ్యేలా ఉండాలి. అండ్ స్టాక్ అనేది అండర్ రేటెడ్ స్టాక్ అయి ఉండాలి. సో ఇలా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ తో కూడా మనం రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నేను చేసిన ఆఖరి మిస్టేక్ ఏంటి అంటే ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్ లో ఎంటర్ అవ్వడం. ఇంకోటి ఏంటి అంటే క్వాంటిటీని అసలు కన్సిడరే చేయకపోవడం. సి మనం ఎప్పుడైతే 4,000 కానీ 5,000 కానీ 10,000 కానీ స్టాక్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నప్పుడు క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్టాక్ ఎంత క్వాంటిటీ పెట్టి కొంటున్నాం, అండ్ సపోర్ట్ లెవెల్లో కొంటున్నామా, రెసిస్టెన్స్ లెవెల్లో కొంటున్నామా. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నేను పాత వీడియోస్ లో చెప్పాను, ఒకసారి ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. మీరు కంప్లీట్ బిగినర్ అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద. సో స్టాక్ అనేది మనం ఎంత క్వాంటిటీ అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము, 10 క్వాంటిటీ ఇన్వెస్ట్ చేస్తున్నామా, 20 ఇన్వెస్ట్ చేస్తున్నామా, 30 ఇన్వెస్ట్ చేస్తున్నామా, అంత క్వాంటిటీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్టాక్ అనేది డౌన్ సైడ్ వెళ్తే మనం ఎంత లాస్ ని ఫేస్ చేయగలం, మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ ఉండాలి, మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నామా, షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నామా, అసలు మనం ఎన్ని మంత్స్ కి లేదా ఎన్ని ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇదంతా ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ మైండ్ లో ఉంటే సరిపోతుంది.
అండ్ లాస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు పిక్ చేసుకునే స్టాక్ ఏ స్టాక్ అయినా 100 లోపే ఉండేటట్టు చూసుకోండి. అలా అయితేనే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, నేను ముహరా ట్రేడింగ్ అప్పుడు దివాళీ టైంలో నేను కొన్ని స్టాక్స్ అయితే చెప్పాను, రికమెండేషన్ కాదు ఇన్ఫర్మేషన్ టైప్ లో చెప్పాను అనమాట. ఒకవేళ మీరు ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అన్ని 52 వీక్స్ హైకి రీచ్ అయిపోయాయి. నేను ఎన్సీసీ కానీ కెనరా బ్యాంక్ కానీ ఇవన్నీ స్టాక్స్ నేను ముహరా ట్రేడింగ్ అప్పుడు చెప్పాను కరెక్ట్ గా దివాళీ టైంలో. ఆ వీడియో నేను ఐకార్డ్స్ లో అన్న ఇస్తాను, ఎండ్ స్క్రీన్ లో అన్న ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ 800 రూపీస్ ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను, ఇప్పుడు అది 1000 రూపీస్కి వెళ్ళింది. ఐటీసీ కూడా అరౌండ్ 150 రూపీస్ లో ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు మీరు దాని ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. సో మీరు బిగినర్స్ అయితే ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ప్రతిదీ ఇన్ఫర్మేషన్ టైప్ లో చెప్తాను, మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్న తర్వాత మీ ఓన్ అనాలిసిస్ చేయండి. నా వ్యూ మీ వ్యూ మ్యాచ్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఇంకా లైక్లు కామెంట్లు అంటారా బోనస్, మీకు నచ్చితే వేసేసుకోండి. థ్యాంక్ యూ.